టూ డెకెట్స్ గ్రేట్ జర్నీ. 99లో ఒకే ఒకటితో మొదలైంది మా వెంకటేశ్వర ఫిలిమ్స్. దానికి ముందు కరెక్ట్ ఇదే రోజు జూలై 24 తొలి ప్రేమ అనే సినిమా ఒక మెమొరబుల్ ఫిలిం నైజాంలో పార్ట్నర్షిప్లో రిలీజ్ చేశాం. అది గ్రేట్ ఫీలింగ్, అది పవన్ కళ్యాణ్ గారిని అప్పుడే స్టార్ చేసిన ఫిలిం. పెళ్లి పందిరి అనే సినిమా మాకు సినిమా ఫీల్డ్లో ఈరోజు ఇక్కడ ఉండటానికి మెయిన్ ఆ సినిమానే. పెళ్లి పందిరి సక్సెస్సే మమ్మల్ని ఇక్కడి వరకు జర్నీని తీసుకొచ్చింది. సో ఆ ప్రొడ్యూసర్స్కి అండ్ తొలి ప్రేమ ప్రొడ్యూసర్స్కి అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఈ 20 ఇయర్స్లో ఎన్నో అద్భుతమైన సక్సెస్ సినిమాలను ఇచ్చిన ప్రొడ్యూసర్స్ అందరికీ ఈరోజు చాలా కృతజ్ఞతగా మేము వారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక్కొక్క సినిమా చేస్తూ ఒక 5 ఇయర్స్ మంచి సినిమాలు చేసి తర్వాత ప్రొడక్షన్ పెంచి ఈ 16 ఇయర్స్లో 32 ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యాయి. సో గ్రేట్ జర్నీకి మా డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చిన మాకు గ్రేట్ జర్నీ దొరికింది ఇది. సో ఈరోజు ఈ 20 ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి మేము తీసుకున్న దానికి మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని ఫిలిం ఇండస్ట్రీ నెక్స్ట్ స్ప్రెడ్ చేయాలనే ఆలోచనతో మొదలయ్యాం. దానికే మెయిన్ ఇది ఈరోజు ఈ కార్యక్రమం. సో దాని గురించి నేను చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దాని గురించి మాట్లాడతాను. సో ముందు వంశీ అనిల్ మీ విషెస్ చెప్తే మేము కార్యక్రమం స్టార్ట్ చేస్తాం, మీ టైం వేస్ట్ చేయకుండా. ఫస్ట్లీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. 20 ఇయర్స్ రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఒక రాజుగారు ఒక ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి, లక్ష్మణ్ గారు ఇంకో ఫీల్డ్ నుంచి, శిరీష్ గారు కూడా అక్కడి నుంచి ఒక చిన్న సినిమా మీద పిచ్చితో ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేసి ఫస్ట్ సినిమాలు మీద డబ్బులు పోగొట్టుకొని ఏం చేస్తున్నారా మీరు అందరూ ఇంట్లో తిట్టించుకొని మళ్ళీ భూములు అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చి ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ఇలా మొదలైంది. సో ఇట్స్ 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్లో నాకు 18 ఏళ్ళుగా వాళ్ళకి పరిచయం ఉంది. ఫస్ట్ నాకు పరిచయం అయింది వాళ్ళతో మురారి సినిమా కోసం టికెట్ల కోసం వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. సో మురారి ఖుషి సినిమాల కోసం టికెట్ల కోసం వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో 1 గంట 2 గంటలు వెయిట్ చేశాను. అక్కడి నుంచి మా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అదే పోస్టర్ మీద నా సినిమాలు 4 ఉండడం అనేది నిజంగా ఐ థింక్ ఇట్స్ బీన్ అ మెమరబుల్ జర్నీ ఫర్ అస్. అంటే ఈ బ్యానర్కి రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు డిస్ట్రిబ్యూషన్లో అంటే ఫర్ దెమ్ ఐ థింక్ అదే ఒక స్టెప్పింగ్ స్టోన్ అయింది, డిస్ట్రిబ్యూషన్ నుంచి థియేటర్స్, థియేటర్స్ నుంచి ప్రొడక్షన్లోకి రావడం. సో ఎందుకంటే ఒక గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్లో ప్రేక్షకులకు ఏం కావాలనేది వాళ్ళు అక్కడే తెలుసుకున్నారు. సో ఐ థింక్ నిజంగా ఈరోజు వాళ్ళ సక్సెస్ జర్నీకి ఫస్ట్ స్టెప్ ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీయే. అండ్ నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను ఎప్పుడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేది నా మాతృ సంస్థ అని. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్న ఏ రీజన్ అయినా కానీ దానికి కారణం వీళ్ళు ముగ్గురే, రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. నాకు డైరెక్టర్గా జన్మనిచ్చింది వాళ్ళే. తర్వాత ఏ బ్యానర్ ఇస్తుందో నాకు తెలియదు. ఫస్ట్ సినిమా ఆడినా ఆడకపోయినా మళ్ళీ అదే నమ్మకంతో మళ్ళీ ఒక డైరెక్టర్తో సినిమా చేయడం అనేది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి చెందింది, అందులో నేను కూడా ఒక్కని. సో ఈరోజు ఈ 20 ఇయర్స్ జర్నీ అయిపోవడము, మళ్ళీ ఈరోజు రాజుగారు తీసుకున్న ఈ డెసిషన్, అంటే మిగతా ప్రొడ్యూసర్స్ ఎవరైతే న్యూ ఏజ్ సినిమా తీస్తున్నారో, కొత్త సినిమాలు తీస్తున్నారో, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మళ్ళీ ఈ బ్యానర్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించడం, ఐ థింక్ దట్స్ అ వెరీ కమెండబుల్ జాబ్. అండ్ ఎప్పటికీ ఈ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇలాగే ఉండాలనేది నా కేవలం ఇట్స్ నాట్ మై విష్, ఇట్స్ నా స్వార్థం కూడా. ఎందుకంటే రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, వెంకటేశ్వర క్రియేషన్స్ కనుక బాగుంటే నాలాగా ఎంతోమంది డైరెక్టర్లు నిలదొక్కునే అవకాశం ఉంటుంది. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ వెంకటేశ్వర క్రియేషన్స్, రాజుగారు కానీ, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు కానీ, వారితో పాటు కష్టపడ్డ ఎంతోమంది ఈ బ్యానర్లో ఇంకా కొనసాగుతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి నేను. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, అండ్ ఫర్ దిస్ న్యూ బిగినింగ్ అండ్ ఫర్ దిస్ న్యూ జర్నీ దట్స్ గోయింగ్ టు బిగిన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ జర్నీకి దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ఆ జర్నీలో లాస్ట్ 4 ఏళ్ళు 2015 నుంచి 2019 వరకు నాకు కూడా ఆ జర్నీలో కొంత పార్ట్ వాళ్ళతో ఉంది. పటాస్
సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్ టూ రేపు సర్లేరు నీకు ఎవరు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వాళ్ళు నాతో ఉంటూనే ఉన్నారు. సో సినిమాకి వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఈరోజు ఈ పొజిషన్ ఉన్నానంటే ఫస్ట్ పటాస్ నుంచి కళ్యాణ్ రామ్ గారు, ఆ తర్వాత దిల్రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు వీళ్ళందరూ సపోర్ట్ ఉండబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో వాళ్ళకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇంకా ముందు ముందు వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి, వాళ్ళు చేసేదానికి వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ వాళ్ళతోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ముగ్గురు గురించి మూడు డిఫైన్ చేయొచ్చు. ఎందుకు వీళ్ళకి ఇన్ని సక్సెస్లు అంటే ఒక 95% సక్సెస్ ఉందంటే, దిల్రాజు గారు జడ్జిమెంట్, శిరీష్ గారు ప్లానింగ్, అండ్ లక్ష్మణ్ గారు ఎగ్జిక్యూషన్. సో ఈ ముగ్గురు కలిసి ఇంత సక్సెస్తో ముందుకెళ్తున్నారు. సో ఎస్విసి అంటే సక్సెస్, వి ఫర్ వీళ్ళ, సి ఫర్ కేర్ ఆఫ్ అడ్రస్. సక్సెస్ వీళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము నేర్చుకున్న ఎక్స్పీరియన్స్, ఎన్నో కష్ట నష్టాలు, ఒక సినిమా సక్సెస్ కావాలంటే ఒక స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక రిలీజ్ వరకు కావాల్సిన ఎన్నో ఉంటాయి. సో మా సంస్థ ఇలా సంవత్సరానికి 2017లో 6 సినిమాలు చేశాము, 18లో 3 ఫిలిమ్స్, అండ్ 19లో కూడా 4 ఫిలిమ్స్ రిలీజ్ కాబోతున్నాయి. సో ఇక్కడికే ఆగడం కరెక్ట్ కాదు. సో దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ మా సంస్థ ద్వారా ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి అండ్ అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఒక డెసిషన్ తీసుకున్నాం. సో ఆ డెసిషన్లోనే ఈరోజు ఇక్కడికి చాలామంది మా ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో వాళ్ళందరూ డయాస్ మీదకి రావాలి. శివలింక కృష్ణప్రసాద్ గారు అండ్ మహేష్ అండ్ విజయ్, సత్యనారాయణ రెడ్డి గారు, కృష్ణ, గోపి అండ్ రాహుల్ అండ్ హరి అండ్ సాగర్ ఫ్రెండ్ ఈజ్ ఏ అప్కమింగ్ ప్రొడ్యూసర్. రెండు మంచి సినిమాలు తీశాడు, మళ్ళీ రావా అండ్ ఏజెంట్ ఆచార్య అని రీసెంట్గా రిలీజ్ అయింది, అండ్ మా విజయ్, భలే మంచి రోజు అండ్ యాత్ర, అండ్ ఇక్కడికి రాలేకపోయాడు రాజీవ్ రెడ్డి. రాజీవ్ రెడ్డి కూడా మంచి సినిమాలు తీశారు, అండ్ కృష్ణప్రసాద్ గారు జెంటిల్మెన్ అండ్ సమ్మోహనం, అండ్ గోపికృష్ణ ఆల్రెడీ మాతో ట్రావెల్ అవుతున్నారు, సాగర్ వాళ్ళు ఒక సినిమా తీశారు. సో మహేష్ రీసెంట్గా 118 అనే సినిమా తీశాడు. సో వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్, మాతో గుడ్ రిలేషన్ ఉంది. కానీ ఓన్లీ రిలేషనే కాదు, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఒక కాన్సెప్ట్గా అందరం ముందుకెళ్దాము అనే ఒక ఆలోచనతో అందరితో మాట్లాడడం జరిగింది. దే ఆర్ ఆల్సో ఇస్ వెరీ హ్యాపీ. ఇక నుంచి వాళ్ళందరూ మా ఎస్విసితో ఇస్ అసోసియేట్. వాళ్ళు తీసే సినిమాలు స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు మాతో ట్రావెల్ అవుతూ మంచి సినిమాలు, మా సంస్థ నుంచి వస్తున్న సినిమాల్లాగే వాళ్ళందరూ కూడా మంచి సినిమాలు తీయటానికి మా వంతు కృషిగా వాళ్ళకి స్క్రిప్ట్ దగ్గర నుంచి, సో ఎవ్రీథింగ్ అప్ టు రిలీజ్ వరకు సపోర్ట్ చేయబోతున్నాము. అండ్ దే ఆర్ విత్ అసోసియేట్ టు ఎస్విసి. అంటే వీళ్ళే కాదు, ఇంకా ఫర్దర్గా కూడా మంచి సినిమాలు చేయాలి అనే మంచి స్క్రిప్ట్తో వస్తే మా ఎస్విసి ప్లాట్ఫామ్ని వాడుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి సినిమాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఈ కాన్సెప్ట్ రెడీ చేశాం. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ మై ప్రొడ్యూసర్స్. ట్రావెల్ కాదు, ఇది కొత్త ట్రావెల్ మొదలు పెడుతున్నాము. డెఫినెట్గా మన అందరం కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి సినిమాలు మనం తీసి, మనకు అల్టిమేట్ డబ్బు కావాలి, డబ్బు మనం సంపాదిస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 20 years ఆఫ్ గ్రేట్ ట్రావెలింగ్ బై ది ఆల్ దీస్ 3 పీపుల్. నిజంగా ఇది ఇండస్ట్రీకి వాళ్ళు చాలా హెల్ప్ చేసినట్టు, అంటే ఒక థియేటర్ల పరంగా కానీ అన్ని రకాలుగా కానీ అంత పెయిన్ తీసుకుని వాళ్ళకి పెద్ద పెద్దవి చెప్పుకోలేని దెబ్బలు తగిలినాయి. మంచి మంచి అన్నిటికీ నిలబడి సినిమా నిర్మాత అంటే అంతే, అన్ని రకాలు చూడాల్సిందే ఇక్కడ. అవన్నీ చూసి ఒక మొక్కవం ధైర్యంతో ఒక మాట మీద, ఒక త్రాటి మీద ముగ్గురు ఉంటూ ఈ సంస్థని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా తీసుకురావాలని అందరం నిజంగా విష్ చేస్తున్నామండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వారు చెప్పిన ఒకటి, నిన్న నాకు ఫోన్ చేసి చెప్పారు ఒకసారి కృష్ణ సార్ మీరు కూడా రండి అని చెప్పని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అఫ్కోర్స్ 35 years, 1987 ఫస్ట్ చిన్నోడు పెద్దోడు అందుకే రెండు సినిమాలు చేసిన డబ్బింగ్ తర్వాత స్టార్ట్ అయింది. సోలో ట్రావెలింగ్ అనేది ఎంత పెయిన్ఫుల్ అనేది తీసుకుని నేను కూడా అసోసియేట్ అయితే బాగుండు అని ఎప్పటికప్పుడు చూద్దాంలేని మొహమాటంతో చాలా, నేను ఎవరితో ఎక్కువ ట్రావెల్ అవును నేను, అదే నాకు మైనస్ ఏమో కానీ
అలాంటి దాంట్లో ఈ మధ్యనే సరే ఇంకొకరికైనా మనం ఇంకా మనం ఎవరితోనో అసోసియేట్ అవుతాం టైంలో ఇప్పుడే రీసెంట్గా ఉమేష్ గుప్తా గారితో స్టార్ట్ చేశాను జర్నీ. అఫ్ కోర్స్ దట్ ఇస్ అ ఫిలిం ఫర్ ఐఎమ్ డూయింగ్ ఫర్ దెమ్. నౌ ఇప్పుడు రాజుగారు చెప్పిన ఇది ఏంటంటే దే ఆర్ స్టాండింగ్ ఫర్ అస్, మా కోసం నిలబడతామని అన్నారు. ఆ సోర్స్ వెనకాతల ఆ ధైర్యం ఉందే ఇంకా చాలా అది చాలా మంచి పనులు చేయనిస్తుంది. మేము కూడా క్రియేటివ్ సైడ్ ఆలోచిస్తూ మంచి కథలు మంచి వింటూ రిఫర్ చేసుకుంటూ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్కి మేము రిఫర్ చేస్తూ ఏ సార్ హౌ ఇట్ ఈస్ లైక్ దట్ సోలో డిసిషన్స్ కాకుండా ఒకరికొకరు ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ మంచి సినిమాలు తీయడానికి డెఫినెట్గా ఇది నా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇది మా నాకు ముఖ్యంగా నాకు పర్సనల్గా అంటే అందరి గురించి చెప్పే దానికి కంటే ఎందుకంటే ఇలా అందరూ ఒకే రకంగా ఆలోచిస్తాం నిర్మాతలు వెనకాతలు ఒక ధైర్యం అనేది ఉంది. ఆ ధైర్యం ఉందంటే చాలా అద్భుతాలు చేయొచ్చు మంచి పనులు చేయొచ్చు తర్వాత భగవంతుడు దయ. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ త్రీ బ్రదర్స్ ఆల్ ద పీపుల్. డెఫినెట్గా నా సైడ్ నుంచి నేను మంచి మంచి ప్రాజెక్టులతోనే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. 20 ఇయర్స్ వెంకటేశ్వర క్రియేషన్ సెలబ్రేషన్స్కి రాజన్నకి శిరీష్ అన్నకి లక్ష్మీరావు గారికి అండ్ హర్షిత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్. అండ్ ఈరోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలామందికి అంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకంటే నా డ్రీమ్స్ చాలా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. అండ్ రాజన్నకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను సీరియల్ అయిపోయినప్పటి నుంచి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. క్యారెక్టర్స్ చెప్పారు, మూవీ గురించి సపోర్ట్ చేశారు. బట్ అనుకోకుండా నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక బ్యానర్ స్టార్ట్ చేశాం. సినిమా చేయగలిగాం కానీ ఎలా రిలీజ్ చేయాలో తెలియదు. దాని అంటే చాలా కష్టాలు ఉంటాయి, ఆ విషయం మీకు తెలుసు. నేను ఫస్ట్ అప్రోచ్ అయింది ఇంకా రాజుగారిని శిరీష్ అని ఇలా సినిమా చేశాం. డెఫినెట్గా కంటెంట్ బాగుంటే ఎంకరేజ్ చేశారు, నమ్మకం నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఆ ధైర్యంతో వెళ్ళాను, యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇచ్చిన ఈ సపోర్ట్ అవకాశం నేను 100% యూజ్ చేసుకుంటాను. ఈ ఒక్క మూవీతోనే కాదు, నన్ను వెంకటేశ్వర క్రియేషన్స్లో పార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇది ఇన్స్పిరేషన్ రావడానికి రీజన్ కూడా రాహుల్ ఒకరోజు మెసేజ్ పెట్టాడు. సినిమా రిలీజ్ ముందు సార్ మీది వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రజెంట్స్ అని వేసుకుంటా అంటే నేను ఒప్పుకోలేదు. సో తర్వాత ఆలోచించాను, అంటే ఒక మంచి సినిమాకు మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఇది ఈ కాన్సెప్ట్ ఈ ఐడియాస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ రాహుల్. 20 ఇయర్స్ ఒక జర్నీ మూవీ ఇండస్ట్రీలో విత్ మోర్ దెన్ 90% సక్సెస్ అంటే అది కమెండబుల్. అంటే దీన్ని బట్టి రాజుగారి స్ట్రెంగ్త్ అండ్ శిరీష్ గారి లక్ష్మణ్ గారి టీమ్ వర్క్ అండ్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది ఎంటైర్ టీమ్. అంటే మొత్తం ఎంత స్ట్రాంగ్గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కానీ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ టీమ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అండ్ నేను సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అదే అనుకుంటున్నాను, లైక్ పెద్ద బ్యానర్స్ ఒకవేళ నిజంగా మా లాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఒకవేళ మంచి సినిమా తీస్తే ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ ఒకవేళ కుదిరితే బెటర్గా రీచ్ ఉంటుంది. అంటే మాకు మేజర్ హెడేక్స్ ఉండవు అండ్ దెర్ విల్ బి అ బెటర్ రీచ్ టు ది ఆడియన్స్ అని అనుకున్నాను. అండ్ రీసెంట్గా మొన్న కలిసి రాజుగారు చెప్పారు ఇట్లా వీఆర్ ట్రయింగ్ టు యునో నిజంగా కొత్త సినిమాలో బికాజ్ ద ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ అండ్ చేంజింగ్ అండ్ చిన్న సినిమాలు కొత్త సినిమాలు మంచి సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి అండ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆ ఫోకస్ తరుణంలో ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళడం ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. నాకే కాకుండా ఇంకా కొత్తగా ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా దిస్ విల్ బీ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ విచ్ ఐ ఫీల్. థ్యాంక్స్ రాజుగారు, థ్యాంక్స్ టు శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ అండ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఒక ప్రొడ్యూసర్కి ప్రతిరోజు యుద్ధం లాంటిదే. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎట్నుంచి ఏమొస్తుంది అనేది ఊహించలేని విధంగా ఉంటుంది.
అలాంటిది 20 ఇయర్స్ ఇట్లాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి 90% ప్లస్ సక్సెస్ రేట్తో తెలుగు ఇండస్ట్రీస్ టాప్ ప్రొడక్షన్ హౌస్గా ఇలా ఇవాళ ఎస్విసి నిలబడిందంటే దానికి ముఖ్య కారకులైన రాజుగారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఒక ప్రొడ్యూసర్కి వెనకాల మేము ఉన్నాము పర్వాలేదు అనే ధైర్యం ఇచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, ఎస్పెషలీ రిలీజ్ టైంలో. అలా 118 సినిమా టైంలో నాకు బాగా సపోర్ట్గా ఇచ్చి నాకు ధైర్యంగా యూనో ఉండటానికి రాజుగారు, శిరీష్ గారు ఎంతో సహాయపడ్డారు. ఆ సినిమా విజయం అయిందంటే దానికి వాళ్ళ ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్, 118కి మీ ఇచ్చిన సపోర్ట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అలాగే గోయింగ్ ఫార్వర్డ్ కూడా రాజుగారు, శిరీష్ గారు వాళ్ళతో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎంకరేజింగ్ ప్రొడ్యూసర్స్ లైక్ మీ. థ్యాంక్ యూ. ఎస్విసి కంగ్రాచులేషన్స్ దిల్రాజ్ గారు, లక్ష్మణ్ గారు అండ్ శిరీష్ గారు. యాక్చువల్గా గారు అంటున్నాను, అందరినీ అన్నా అని అంటాను యూజువల్గా. అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉందండి, 70mm ఎంటర్టైన్మెంట్స్లో ఫస్ట్ వచ్చిన సినిమా భలే మంచి రోజు. వి స్టార్టెడ్ ఇన్ 2015, బట్ అవర్ జర్నీ స్టార్టెడ్ విత్ ఆర్యా. యాక్చువల్గా ఆర్యా సినిమాకి నేను, యూవి క్రియేషన్స్ వంశీ అండ్ బన్నీవాస్, సుధీర్ అండ్ ఇంకో ఫ్రెండ్ అజయ్ అని కలిసి అందరం కలిసి డిస్ట్రిబ్యూషన్ చేసాం. సో మా సినిమా జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఆ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు అందరం ప్రొడ్యూసర్లు అయ్యాం. అండ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ రాజన్న ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సో మచ్. అండ్ రాజన్న ఇవాళ తీసుకున్న ఈ డెసిషన్ బాంబేలో, లైక్ బాలీవుడ్లో, ఇట్ హ్యాస్ బీన్ దేర్. ఇట్లాంటిది తెలుగులోకి తీసుకురావడం ఈజ్ అ వెరీ కమెండబుల్ థింగ్. రెండు మూడు ప్రొడక్షన్ హౌసెస్ కలిసి సినిమా చేయడం, ఇట్ మేక్స్ ఇట్ బిగ్గర్ అండ్ బెటర్. వి వుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ రాజన్న ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హవ్ డన్ టు అస్. థ్యాంక్ యూ. టీమ్ అందరికి నాకు నేను కంగ్రాట్స్ చెప్పుకున్నట్టే ఈ టీమ్ వాళ్ళ వెంకటేశ్వర ఫిలిమ్స్లో నాకు సొంత చాలా ఆప్యాయంగా చాలా సపోర్ట్గా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను జర్నీ స్టార్ట్ చేశాను టాటా బిర్లా మధురలయ దగ్గర నుంచి. 10-7 ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత 7th ఫిలిం సినిమా చూపిస్తా మామ దగ్గర నుంచి నేను ఈ కంపెనీతో అసోసియేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ధైర్యం సపోర్ట్తో నేను ఇంకా చాలా అంటే ఎకనామికల్గా అన్ని రకాలుగా చాలా ముందున్నాను ఇప్పుడు. కాబట్టి సపోర్ట్ లైఫ్ లాంగ్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్విసి 20 సంవత్సరాలు డిస్ట్రిబ్యూషన్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.